తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రోజు వరకు నేను చెప్పింది తప్పైతే నేను ఏ శిక్షకైనా సిద్ధం అది కూడా చెప్తా ఉన్నా మళ్ళీ ఒకసారి నేను చెప్పిన మాట తప్పైతే నేను చెప్పింది తప్పని రుజువు చేస్తే ఏ శిక్షకైనా నేను సిద్ధం ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొత్తంగా ఈ 8 సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త రైల్వే లైన్ గాని రైల్వే ప్రాజెక్ట్ గాని మోడీ ప్రభుత్వం తెలంగాణకి ఇయ్యలేదు ఒక్కటంటే ఒక్కటి కొత్తది ఇచ్చిన పాపాన పోలేదు కొత్తది చేపోడు కాదు ఉన్నదే పూర్తి చేయలేదు ఇదివరకు ఉన్న ప్రభుత్వంలో మంజూరైన హైదరాబాద్ నుంచి సిద్దిపేట మీదుగా సిరిసిల్ల వేమలవాడ మీదుగా కరీంనగర్ పోయే లైన్ మనోహరాబాద్ నుంచి దాని కూడా ఇప్పటివరకు పూర్తి చేయలేదు దాని కూడా డబ్బులు కేటాయించలేదు పూర్తి చేయలేదు ఇంకా దారుణం ఏందంటే ఈ 8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో ఈ 8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో వేసిన రైల్వే లైన్ పొడవు ఎంత అంటే కేవలం 100 కిలోమీటర్ల కంటే కూడా తక్కువ 100 కిలోమీటర్ల కంటే కూడా తక్కువ ఇంతకంటే సిగ్గుచేట ఏమను ఉంటదా లేదా మరి విల ప్రభుత్వానికి నత్తలు నత్తలు కూడా సిగ్గుపడే విధంగా పని చేస్తున్నందుకు మన కొత్త అవార్డులు ఇయాలనా కొత్త బిరుదులు ఇయాలనా నాకైతే తెలియదు 100 కిలోమీటర్ల కంటే కూడా తక్కువ రైల్వే లైన్ వారు ఇవ్వడం జరిగింది ఇక్కడ నేను చెప్పిన ఇప్పుడే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతామన్నారు దాని మళ్ళా తర్వాత తూచ్ అన్నారు లేలేలేలే అన్నారు అసలు అవసరమే లేదు కోచ్ ఫ్యాక్టరీలు అంటారు కానీ పక్కన మహారాష్ట్రలో లాతూర్లో కోచ్ ఫ్యాక్టరీ పెట్టిండ్రు గుజరాత్లో ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్లో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఒక కోచ్ ఫ్యాక్టరీ పెట్టిండ్రు కానీ తెలంగాణకు మాత్రం 9 ఏళ్ల కింద మాటిచ్చి సిగ్గు లేకుండా మాట తప్పి ఇంకా కూడా అడ్డగోలు జమాబందీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఖచ్చితంగా నేను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మా పార్టీ తరపున మా ప్రభుత్వం తరపున ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా మేలుకొని తెలంగాణకి ఇచ్చిన అన్ని వాగ్దానాలు నెరవేర్చడానికి మీకు ఇది చివరి అవకాశం ఎంత నిర్లక్ష్యపూరితంగా ఎంత వివక్షాపూరితంగా ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే నిజంగా సాధారణంగా ఏం చేస్తారంటే ప్రతిసారి కేంద్ర బడ్జెట్ ముందు పార్లమెంట్ సభ్యులను పిలిచి సమావేశం పెడతారు మీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏమేమి ఉన్నాయి కొత్త ప్రతిపాదనలు మాకు ఇయ్యండి పరిశీలిస్తాం ఒక నెల రోజుల ముందే పిలిచి మీటింగ్ పెట్టి లిస్ట్ తీసుకొని ఆ సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గారు అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరిని పిలిచి మీటింగ్ పెడతారు కానీ ఎంత సిగ్గుచేటంటే ఈసారి ఆ సాంప్రదాయాన్ని కూడా పక్కకు పెట్టిండ్రు ఈ ఎందుకు వీళ్ళని అడుగుడు ఇక్కడ ఉండే ఎంపీలను అనుకున్నారో ఏందో ఈ బండి సంజయ్ని అరవింద్ను సోయం బాపురావును ఆ కిషన్ రెడ్డిని అడిగి కూడా దండుగా లేదు ఎట్లాగో ఢిల్లీలో ఏం నడవదనుకున్నారో ఏందో కనీసం పిలిచి అడుగుడు కూడా లేదు కనీసం పిలిచి ఏమైతుంది బాబు మీ దగ్గర ఏమైనా ప్రాజెక్ట్ అవసరం ఉందా అవసరం లేదా అసలు ఏమైనా ఉన్నాయా మీ డిమాండ్లు ఒక్కటంటే ఒక్కటి మీటింగ్ కూడా పెట్టలేదు కనీసం ఈసారి సిగ్గుచేటు ఇంకా ఒక కొత్త కథ ఏంటంటే ఒక స్కీమ్ తీసుకొచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక ఇదివరకు రైల్వేలేమో మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుండే మొత్తానికి మొత్తంగా గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదివరకు ఉన్నోళ్ళు ఉన్నప్పుడు మొత్తం కేంద్ర ప్రభుత్వ పైసలతో రైల్వేలు వేసేది నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక కొత్త స్కీమ్ తెచ్చిండు 50-50 50% రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి 50% మేము కడతాం అట్లయితే ఇస్తామన్నారు మనం దానికి కూడా ఒప్పుకున్నాం ఒప్పుకొని ఇప్పటి వరకు మనం ఈ 8.5 ఏళ్లలో ఇప్పటి వరకు ఉమ్మడి భాగస్వామ్యంలో ఏదైతే కొంత కొన్ని కార్యక్రమాలు చేపట్టినామో దానిలో మన ప్రభుత్వం 1,904 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మాత్రం ఇప్పటివరకు ఇచ్చింది 1,100 కోట్లు మాత్రమే 50-50 అంటే రూపాయికి రూపాయి ఇవ్వాలి కదా రూపాయికి రూపాయి ఇచ్చుడు లేదు మనం 1,900 కోట్లు ఖర్చు పెడితే 1,904 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళు కేటాయించింది కేవలం 1,100 కోట్లు మాత్రమే అంటే ఇంత అన్యాయంగా ఇంత వివక్షాపూరితంగా కొత్త రైళ్ళు ఇవ్వకుండా కొత్త రైళ్ళు ఇవ్వరు రైల్వే లైన్లు ఇయ్యరు సింగిల్ గేజ్ ఉన్నదాన్ని డబుల్ గేజ్ చేయరు అదేవిధంగా కనీసం 50-50 అంటే రూపాయికి రూపాయి మ్యాచ్ కూడా చేయరు కనీసం మీటింగ్ కూడా పెట్టరు ఆఖరికి ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు మేము ఇప్పటికే రైల్వే బోర్డుకు సమర్పించిన మా గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరం కూడా మా పార్లమెంట్ సభ్యుల బాధ్యత భారత రాష్ట్ర సమితి తరఫున ఎందుకంటే ప్రజలకు మీరు అడిగినా అడగపోయినా మీరు మీటింగ్ పెట్టినా పెట్టకపోయినా కేంద్ర ప్రభుత్వం పిలిచినా పిలవకపోయినా మా బాధ్యత కాబట్టి మేము చెప్పుకోవాలి కాబట్టి మేము రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు మా పార్లమెంట్ సభ్యులు సమర్పించినారు అందులో భాగంగా గద్వాల మాచర్ల నవీకరణ కానీ మౌలాలి భువనగిరి కానీ మౌలాలి నుంచి ఘట్కేసర్ కానీ ఘట్కేసర్ నుంచి భువనగిరి కానీ
కాచిగూడ నుంచి చిట్యాల గాని, అదేవిధంగా గచ్చందూర్ నుంచి ఆదిలాబాద్, కృష్ణా నుంచి వికారాబాద్, జగ్గయ్యపేట టు మిర్యాలగూడ, పగిడిపల్లి నుంచి శంకర్పల్లి, పటాన్చెరు ఆదిలాబాద్, పాండురంగాపురం భద్రాచలం పట్టణం, సికింద్రాబాద్ జైరాబాద్, విష్ణుపురం వినుకొండ, కరీంనగర్ నుంచి హసన్పర్తి, కొత్తగూడెం నుంచి కొత్తపల్లి, మహబూబ్నగర్ గుత్తి, సికింద్రాబాద్ నుంచి మడికేడు మీదుగా ఆదిలాబాద్, సికింద్రాబాద్ ఖాజీపేట మధ్యన మూడో లైను, గన్పూర్ నుంచి సూర్యాపేట వయా పాలకుర్తి, బోధన్ లాథూర్, అదేవిధంగా వికారాబాద్ వద్ద బైపాస్ లైన్ ఒకటి, యావత్మల్ నుంచి ఆదిలాబాద్ మీదుగా ఘంటిగి దాకా, ఆదిలాబాద్ ఆర్మూర్ కొత్త లైన్, గుంటూరు బీబీనగర్ మధ్యన విద్యుదీకరణ, అకోలా దోన్ మధ్యన విద్యుదీకరణ, వీటితో పాటు ఇవన్నీ మేము ఇస్తే అన్న అడ్డమైన కారణాలు చెప్పి పక్కకు పెట్టిండ్రు. అర్ధరహితమైన కారణాలు, అసంబద్ధమైన కారణాలు చెప్పి పక్కకు పెట్టిండ్రు. దుర్మార్గం ఏమంటే ఇప్పటి వరకు మీటింగు లేదు, ఇప్పటి వరకు డిస్కషన్ లేదు, ఇక్కడ ఉన్న బీజేపీ సన్నాసులను పట్టించుకోవడం వ్యర్థం, వీళ్ళకు నోరు లేదు, వీళ్ళకు తెలివి లేదు, అడిగే పరిస్థితి అంతకంటే లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వీళ్ళని గంజిలో ఈగలాగా తీసుకు పడేస్తున్నది. అందుకే వీళ్ళతోని కాదు కాబట్టే భారత రాష్ట్ర సమితి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఇకనైనా మెలుకుని ఈ చివరి బడ్జెట్లో ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రైల్వే ప్రాజెక్టులకు ఈ 8 ఏళ్ళు చేసిన అన్యాయాన్ని సవరిస్తూ, ఈ 8 ఏళ్ళు చేసిన దుర్మార్గ పనులను సవరిస్తూ, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీతో పాటు ఈ రైల్వే ప్రాజెక్టులకు తగిన మొత్తంలో బడ్జెట్లో నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ